మాస్టర్ మిమ్మల్ని చిన్న ఇంట్రప్షన్ అనుకోవచ్చు నేను డి ప్రోగ్రామ్ అంటే కళాకారులను ఇబ్బంది పెట్టాను కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పేమెంట్స్ నేను అనట్లేదు సార్ మీరు యాజ్ ఏ ఒక సీనియర్ కొరియోగ్రాఫర్గా కావచ్చు ఇప్పుడు మీ శిష్యుల్లో భాగమే ఒక పిల్లోడు సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టి నేను పది రూపాయల వడ్డీలు తెచ్చుకొని కట్టలేని పరిస్థితులు అంటే వీళ్ళకి ముప్పై రోజుల్లో ముప్పై రోజుల్లో కనీసం ఐదారు రోజులు కూడా వీళ్ళకి సరైన షూటింగ్ లేనటువంటి పరిస్థితి వీళ్ళు వెళ్ళి దీన్ని మెయింటైన్ చేయడానికి ఇరవై రూపాయలు పది రూపాయలు తీసుకోవచ్చు మాట్లాడు ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కూడా తెలియాలి దాంట్లో డైరెక్షన్ చేసే నా కొడుకులు దొంగ నా కొడుకులు ఇప్పుడు ఇప్పుడు రాకేష్ మాస్టర్ని చూస్తే మీరు ఇప్పుడు నేను స్నానం చేసానా లేదా పళ్ళు దోమేనా లేదా మీకు అన్ని అనవసరం రాకేష్ మాస్టర్ అంటే గ్రేట్ ఓకే నా లోపల ఎన్నో ఉంటాయి లోపాలు అది తెలుసుకోకుండా నాకు డబ్బులు ఇవ్వడం తప్పు ఓకే అది వడ్డీకి అంటే రాకేష్ మాస్టర్కి ఇంత ఫేమ్ ఉంది ఇది వచ్చేస్తుంది అట్లాగా డీ ప్రోగ్రామ్ ఉన్న బిడ్డలు ఆడతలు అవ్వచ్చు నా బిడ్డలు అవ్వచ్చు అన్నాల దమ్ములు అవ్వచ్చు అక్కడ ఏదో ఇస్తారంటారు వాడు ఏం లేదు వాడు ఏడు కొండలోనే పెద్ద జఫా నా కొడుకోడు లేదు నేను ఇప్పుడు చాలా చెప్పాను వాడు వెళ్ళిపోయాడు వాడు పెద్ద దొంగ అట్లాగే ఇంకెంతమంది ఉన్నారో శ్యాంప్రసాద్ రెడ్డి గారుగా గుర్తించి ఇలాంటి బిడ్డలకి సూసైడ్ చేసుకున్నంత వరకు వచ్చారంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారు తప్పు కాదు కానీ ఇది గ్రహించాలి అది నాకు చాలా బాధ వేసింది నేను మనస్ఫూర్తి చెప్తున్నా వాడు చచ్చిపోయే ముందు నాకు ఫోన్ చేసిన బలే ఉండేది సార్ నా అనాథ మా అన్న ఆల ఆటం మొరల్డ్ అనాథాశ్రమం రే రా రారా నా కొడక నేను ఉన్నాను రా అని మా అన్న నన్ను ఎలా కాపాడుకున్నాడో అలా నేను కాపాడుకునేవాడిని కానీ ఇది చాలా తప్పు ఈ పది రూపాయలు ఇరవై రూపాయలు మీరు పదే అన్నట్టు నేను ఇరవై అంటున్నాను మీరు చూపించిన దాంట్లో ఇరవై కూడా ఉంది అదే సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ పాలనలో కూడా ఇరవై రూపాయలు ఇస్తే ఉరి చేస్తాం అన్న విధంగా మాట్లాడారు ఈ జపానా కొడుకులు అందరూ అదే కంటారు అంటే అబ్బాయి ఇలా సూసైడ్ చేసుకోవడానికి కారణం కనీసం మీకు ఒకవేళ ఇప్పుడు మీరు చాలా ఆటపోట్లు ఎదుర్కొన్నారు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు చాలా ఒక ఫేమ్ ని అనుభవించారు తర్వాత ఈ రోజు మిమ్మల్ని ఒక ఆశ్రమంలో ఇట్లా చూస్తున్నప్పుడు కూడా రాకేష్ మాస్టర్ చూసి వచ్చారు ఇక్కడికి మేము బాగానే ఉన్నాం ఈ ఆస్క ఫోన్ కాల్ ఎలా ఎలా చే నా కడుపున పుట్టిన కొడుకు సరే ఆ బిడ్డ గురించి ఎందుకు నేను చనిపోవాలనుకుంటే ముందు మా అన్నయ్యకి చెప్పి అన్న పోవాలనుకుంటున్నానంటే ఆయన ఎలా కాపాడుతారో నేను అలా కాపాడేవాడు ఓకే అంటే ఆ అబ్బాయిని ఏముందండి ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాలు నా వయసు ఆ బిడ్డ చిన్నప్పటి మా అన్నకి చెప్తే తమ్ముడా అని ఆయన కాపాడేవాడు నేను వాడికి ఇంకేదైనా విద్యలో లంకా శాంసరావు గారిలాగా ఏదైనా నేను శేఖర్కి ఒక మాట అనేవాడిని మధ్యలో అడ్డం వస్తున్నాను అంజలిచ్చా కపోతా అంటే సంయుక్త హస్తాలు అసంయుక్త హస్తాలు అది ప్రజలకు తెలియాలి ఈరోజు శాఖర కొన్ని కోట్లు ఆస్తిపరడు నేనే కాదన్న ఆ బిడ్డ ఈరోజు బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆ చేతుల మీద నా పేరు అలాగనే పట్టడన్న మొన్న ఎన్టీ రామారావు గారు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏదో పెద్ద ఓల్డ్ వీడియో అన్నం బయట తింటున్నాడు అరే అన్నగారు ఎలా తింటారా అని శేఖర్ ఎలా తింటాడో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు నేను శాఖను చూశాను తినరా బక్కన కొడక ఇలాగే తిట్టాను నా మీద పోలీస్ కేసు పెట్టినా ఇంకా నేను ఏం చేయలే నేను ఇట్లాగే మాట్లాడే ఇలాగే ఉంటా మాస్టర్ గాలి విచ్చి పువ్వుల తగిన నేల వాళ్ళు పోగా జాలి వీడి అట్లే దాన్ని చార చారదీసి నీరు పూసి చిగిరింపనేవా కల కానిది వినువైంది బ్రతుకు కండి దారల్లో బలి చేయకు అగాధపు జలనిధిలోనా ఉన్నట్లు సోకాన మరుగున దాగి ఉన్న ఏది తలంత తనే నీ దరికి చేరదు శోధించి సాధించాలి సాధించాలి అట్లా వాళ్ళకి నేర్పారు ఈరోజు ఈ లెక్కన అంటే చైతన్య పిల్లలు మీ దగ్గర పడి ఉండుంటే రోజు రే అసలు నేను ఇలాగ నేర్పుతా రే నా కొడకలరా ఇలాగే ఉండను రా బ్రతకండ్రా కాడు ఆఖరికి చనిపోయే టైం విధంగా నా అదిగేడికి వస్తే మా అన్న ఆలేట అన్నకే అన్నా వాడికి డబ్బులు ఇచ్చి పంపుతానన్నా ఇది యథార్థం వాడికి చికిను నా దుర్గమ్మ నా దుర్గమ్మతో వండించి పెట్టించి వాడికి చికెన్ తినిపించి వాడికి డబ్బులు ఇచ్చి పంపించాను ఇట్లా శేఖర్ని నేను ఎంత చూశానో చైతన్య అట్లా చూసేవాళ్ళు ఓకే ఆ బిడ్డ ఎవరో నాకు తెలియదు వాడు కానీ నాకు ఫోన్ చేసుకుంటే ఇలాగ చూసేవాడిని అదే అంటే శేఖర్ విద్య నేర్చుకొని అంటే మధ్యలో అడ్డం వస్తారు చెప్పండి కొంచెం మాటకి అడ్డం రా చెప్పండి పతాక త్రిపతక అర్ధపతాక కర్తరిముఖ మయూరాక్ష అర్ధచంద్రాక్ష అరాళ సుఖుతుండక ముష్టి శిఖరచకాఖ సూచి చంద్రకళ పద్మకోశ సర్పశీర్షం మృగశీర్ష సింహముఖం లాంగోళ సోళ పద్మ చతుోబ్రహ్మరక్ష అంశపక్షలక్ష అస్థానం ఏం అంజలిచో కర్కట స్వస్తికస్త పుష్పపుట ఉచ్చ శివలింగక కటకావర్ధన చ కత్తరిస్తొస్త కొస్తద శకట శంకు చక్ర సంపుట పాస కేలక మత్స్య కుర్మా వారా చా గరు నాగబందకట్టు ఆ బేరుండ కాక్క ఇవన్నీ నేను నేర్పాను కనుకనే ఈ ఒక మానే మధ్యవాళ్ళకి తెలుగులో అంటే దీనికి ఒక సెంటెన్స్ చెప్తారా అందరికి మీకున్నంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు అంటే దాని అర్థం ఒక మాట చెప్పండి అంజలిచ్ఛ అంటే ఏంటి అనేది ఒక మాట అర్థం తెలుగులో చెప్పడం మోడీ గారు కనపడ్డానా పుచ్చల పల్ల సుందరయ్య మా గురువుగారు మా గాడ్ ఫాదర్ మా నాన్నగారు గురువుగారు ఆయన కనపడితే నేను ఇలా అంటాను దాన్నే అందినిచ్చా అంటారు ఏం తెలుసా మంచం ఆ రోజు పూర్వీలకు మాయా బజర్ల గట్వ బేరుండ కాక చావు వేస్తారు అంటే ఈ ప్రపంచంలో ఏది తెలుసుకోవాలన్న రాకేష్ మాస్టర్ ఏం చేయ నేనేం చదువుకోలే మాస్టర్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా ఒక కుటుంబానికి సంబంధించి ఒక పొజిషన్ అంటే ఏదో ఒక డ్యాన్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో కష్టపడి దాన్ని నేర్చుకొని ఆ పొజిషన్ ప్రూవ్ చేసుకోవడానికి దాదాపు కొన్ని ఏళ్ల సమయం పడుతూ ఉంటుంది అలా ప్రూవ్ చేసుకొని ఒక డిఎన్ఏ షోకి ఒక జడ్జిగానో ఒక ఎలిమెంట్లో కీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి ఒక కొడుకు ఒక వీడియో రిలీజ్ చేసి ఆన్ ఆఫ్ సడన్ ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పడేటువంటి ఆవేదన అంతా ఇంతం కాదు మీరేమంటారు ఆ కుటుంబానికి ఏం చెప్తారు ఏం చెప్పేది ఏం లేదు ఎందుకంటే భౌతికంగా అంటే అతను శరీరం కూడా వెళ్ళిపోయింది వాళ్ళ తల్లిదండ్రులని నేను ఏ ధైర్యం చెప్పలేను కానీ ఇలాంటి పనులు ఏ బిడ్డలు చేసుకోకూడదని నేను అనుకుంటా అలాగనే మెగాస్టార్ చిరంజీవి గారంటే నాకు ఎన్టీ రామారావు గారంటే బాగా ఇష్టం మా అన్నగారు నందమూరి తారక అలాగే మెగాస్టార్ చిరంజీవి బాగా ఇష్టం అదే పవన్ కళ్యాణ్ అన్న నాకు జై జనసేన జై జనసేన అట్లాగే రామోజరావు గారు కానీ కళాకారుల్ని అంటే అందరూ అద్దంలో అందరూ అందంగా ఉంటారనే ఫీలింగు సో ఇట్లా ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఏదన్నా ఒక మంచి వేదికలాగా తయారు చేస్తే మంచిదని నా యొక్క ఉద్దేశం